బాలాజీ ఎక్కడ బాలాజీయా ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరే ఇక్కడ చూడండి మీ అబ్బాయి మా అమ్మాయి ధనలక్ష్మిని కిడ్నాప్ చేశాడు మర్యాదగా వదిలేయమని చెప్పండి లేకపోతే కథ చాలా దూరం వెళ్తుంది మేడం మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు బాలాజీ అంటారు కిడ్నాప్ అంటారు మేము అలాంటి వాళ్ళం కాదండి ప్రమాణం చేసి చెప్తున్నా ప్రమాణాలు చేస్తే అబద్ధాలు నిజాలైపోతాయా 12 సంవత్సరాల క్రితం మీరు నెల్లూరులో ఉన్నారా లేదా నేను నెల్లూరులో ఉండడం ఏంటండి గత 30 సంవత్సరాలుగా మేము హైదరాబాద్లోనే ఉంటున్నాం లేదక్క మమ్మల్ని కొట్టింది వీడి కొడుకే వాడితోనే అమ్మాయి తిరుగుతోంది చూడండి మీరు అనుకున్నట్టు దళ్ళక్ష్మిని మేము కిడ్నాప్ చేయలేదు ఆ అమ్మాయి 4th బ్లాక్ హౌస్ నంబర్ 17 లో తన ఫ్రెండ్ ఇంట్లో ఉంది ఏంటి షాక్ అయ్యావా ఎంత ధైర్యమే నీకు నా కళ్ళల్లో కారం కొట్టి ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడుతున్నావా బయలుదేరు నేను రాను జాగ్రత్త అక్కా నేను చెప్పింది వీడే ఓకే సార్ ఇట్స్ ఆల్ రైట్ ఆగక్కడ ఇక నుంచి నువ్వు ఇంటికి రావడానికి వీలేదు నానా మీరు అనుకున్నట్టు నేనేం తప్పు చేయలేదు ప్రాబ్లంలో నా అమ్మాయికి హెల్ప్ చేశాను అంతే ఆ హెల్ప్ ఏదో మాకు కూడా చేయరా నువ్వు ఇంటికి రావడం మానేస్తే మేము కాస్త గౌరవంగా బతుకుతాం ఏమనుకుంటున్నావు ఇంటి గురించి పరుగు గల ఆడవాళ్ళు ఉన్నాయి ఇల్లు ఇది నానా దయచేసి నా మాట వినండి ఇక నుంచి మన ఇంటికి ఎవరూ రారు వాళ్ళ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు నువ్వు ఇక్కడ ఉంటే మంచిది కదరా వెంట కలకత్తా వెళ్ళిపోయి మలిబాబు దగ్గర ఉండి ఏదైనా జాబ్ ట్రై చేసుకో నాన్న ఇంత సడన్ గానా లైఫ్ లో కొన్ని మంచి పనులు సడన్ గానే జరుగుతాయి అది కాదు నాన్న చెప్పింది చెయ్యి రే అరవింద్ పద బౌన్ చేద్దాం అయ్యో ఏ ధనలక్ష్మి వేరే వాడిని ప్రేమిస్తుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను అదిన ఒరే నీకేమనిపించా ప్రేమ అంట ప్రేమ ఏంట్రా ప్రేమ అంటే తన 4వ తరగతి చదివే రోజుల్లో ప్రేమ అనే మాటకు అర్థం కూడా తెలియదు చిన్నప్పుడే తల్లికి దూరం అయింది అస్తన నుంచి తల్లి ప్రేమకు నోచుకోలేదు ఆ పిన్నికి భయపడి ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరు కూడా చేరదీసి ఉండరు అదే సమయంలో ఆ బాలాజీతో స్నేహం ఏర్పడి ఉంటుంది అతను ఏదో ఆప్యాయత చూపించుంటాడు ఆప్యాయతనే ప్రేమ అనుకుని అమ్మాయి అపోపడింది అంటే అది ప్రేమ కాదంటావా ఖచ్చితంగా కాదు మామే చెప్పినట్టు నువ్వే ఊరెళ్ళాల్సిన అవసరం లేదు మళ్ళీ కంటిన్యూ చేయి ఆ ధనలక్ష్మి నీదే అరవింద్ అరవింద్ సారీ నా వల్ల నువ్వు ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నావు అదేదలే నువ్వు ఈ ఆరెంజ్ కలర్ చుడిదార్ లో సూపర్ గా ఉన్నావు ఇంకా నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావా ఓరి దేవుడా నాకు ఆరెంజ్ కలర్ అంటే ఇష్టం అమ్మా నువ్వే కాదు ఈ కలర్ చుడిదార్ ఎవరు వేసుకున్నా నాకు ఇష్టమే చూడు నేను తాగే డ్రింక్ కూడా ఆరెంజే సుబ్బు రెండు పిజ్జా కోక్ తీసురా ఎవరికి నీకే ఎందుకు నవ్వుతున్నావు లేదు చెప్పు పర్లేదు ఇప్పుడు నీ ప్లేస్ లో బాలాజీ ఉంటే ముందు నాకేం కావాలో అడిగి అప్పుడు ఆర్డర్ ఇచ్చేవాడు మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు కదా వాట్ ఆన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ బాలాజీ గురించి ఇంకేమైనా చెప్పండి బాలాజీ గురించా నా బాలాజీ చాలా చలాకీగా ఉండేవాడు హిస్ ఎ వెరీ నైస్ బాయ్ సచ్ ఎ స్వీట్ గాయ్ నేనంటే ప్రాణం ఇచ్చేవాడు అంత చిన్న వయసులోనే ఎంత స్టైల్ గా ఉండేవాడు గాట్ ఇట్ బాలాజీ దొరికాడు ఆ ఎనర్జీ ఆ స్టైల్ ఇంకెవరు మన స్టైల్ స్టార్ అల్లు అర్జునే ఏంటి ఎగతాళిగా ఉందా సారీ అండి అల్లు అర్జున్ సినిమా స్టార్ కదా ధనా 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 ప్లీజ్ ధనా ధనా ఆగు రే మామా నువ్వు చెప్పినట్టే ఎస్ఎస్సి బోర్డుకి వెళ్ళొచ్చాం 2002లో ఎస్ఎస్సి బ్యాచ్ లో ఎంత మంది బాలాజీలు ఎగ్జామ్ రాశారో వాళ్ళు ఇప్పుడు ఏ కాలేజ్ లో చదువుతున్నారు మనకి ఆ డీటెయిల్స్ అన్ని 5 డేస్ లో చెప్తానన్నారు ఆ విషయం అమ్మాయికి చెప్పండి ఏంటా చూపు మేమేదో ఖాళీగా ఉండి ఆ పని చేయట్లేదు బాలాజీ నిన్ను కలపాలని ట్రై చేస్తున్నాం ఐఎమ్ సారీ అరవింద్ బాలాజీ గురించి నువ్వేం వరీ అవ్వకు త్వరలోనే అతను ఎక్కడున్నా సరే నేను కనుక్కుంటాను థ్యాంక్ యూ అరవింద్ నువ్వు నా కోసం చాలా కష్టపడుతున్నావు నీ కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా నువ్వు వెళ్ళు ఓకే బాయ్ బాయ్
మామ బాలాజీని వెతుకుతున్నావు అని అబద్ధం చెప్పాం. రే బాలాజీ ఎక్కడ అని అడిగితే ఏముంది అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చందమామ కథలు చెప్పి ఆ గ్యాప్ లో అమ్మాయిని ఇంప్రెస్ చేస్తాను. ఆ తర్వాత ఒక మంచి రోజు చూసి సన్నాసుల్లో కలిసిపోయాడని నమ్మించి నా లవ్ ని సక్సెస్ చేసుకుంటాను. బాలాజీ అంట బాలాజీ జూజూ. నీ మనసులో ఇంత దారుణమైన ఆలోచనలు ఉన్నాయా? నేను మరొకరిని ప్రేమిస్తున్నానని తెలుసు కూడా నన్ను ఇష్టపడుతున్నావా? ఇలా ఆలోచించడానికి నీకు సిగ్గుగా లేదు? ఓకే ఇంకెప్పుడు ఇటువంటి తప్పుడు ఆలోచనలు నా మనసులోకి రానినమ్మా. డైరెక్ట్ గానే నీ మనసులో స్థానం సంపాదిస్తా. నేను బ్రతికుండగా అది జరగదు. ఏ పిచ్చిదాలా మాట్లాడకు. చిన్నప్పుడెప్పుడో దాగుడు మొత్తలు కోతుకు మొత్తలు ఆడుకున్నంత మాత్రం అది ప్రేమ అవుతుందా? ఒక క్షణం ఆలోచించు. నువ్వు ఇలా అనుకోవడం ఎంత పొరపాటు నీకు తెలుస్తుంది. నాది పొరపాటు కావచ్చు, నాకు బాలాజీ దొరకపోవచ్చు, కానీ నీలాంటి డబుల్ గేమ్ ఆడే ఫ్రాడ్ ని మాత్రం నా ప్రాణం పోయినా ప్రేమించను. ఏం నోటి వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నీకే కాదు నాకు కూడా రోషం ఉంది. నీలాంటి మెంటల్ డ్యాన్ చేసుకోవడానికి నేను తెగరాదని కాదు. ఉండరా ఓ బాలాజీ బాలాజీ అంటే ఊరేగు. చివరికి నీకే కాదు పడుతుందో నీకే తెలుస్తుంది. ఛీ నీతో మాట్లాడటం నాదే తప్పు. మరి ఇంకా నిలబడ్డావేంటి? ఓ తల్తికగా మాట్లాడకు. నీకు ఒక్కడికే ప్రేమ గురించి తెలిసినట్టు నువ్వు ఒక్కడికే గొప్ప ప్రేమికుడు అన్నట్టు మాట్లాడతావేంటి? సాంప్రదాయ ప్రకారంగా నీకు సంబంధం వెతికితే 7th క్లాస్ పాస్ అయిన అమ్మాయి కూడా దొరకదు. అందుకని ఆ తింగరదాన్ దగ్గరికి వెళ్ళి నన్ను ప్రేమించు అని బతిమాలుకోమంటావా? ఎప్పుడు చూసినా అరవింద్ యు నో బాలాజీ ఇస్ నైస్ గై, సచ్ ఎ స్వీట్ గై, సచ్ ఎ గ్రేట్ గై. మంటకి పోతుంది అక్కడ. అయ్యి బాబోయ్ వాడి గురించి మాట్లాడుతున్నప్పుడు మేడం గారి కాళ్ళు భూమి మీద నిలబడవు. ఈ క్షణం నుంచి ప్రేమ లేదు, ఆ ధన లేదు, ముఖ్యంగా తక్కువ బాలాజీ గళ్ళాడు. అమ్మా నేను కలకత్తా వెళ్తున్నానమ్మా, టాప్ ఇండస్ట్రీస్ అంబానీలా తిరిగి రావాలి, ఆశీర్వదించమ్మా. శీకరమేవ ధనలక్ష్మి ప్రాప్తి రస్తు. రే రే నా మాట వింట్రా, ధనలక్ష్మి చాలా అందంగా ఉంటుందిరా. అమ్మా నీకు కావాలంటే కలకత్తా నుంచి కత్తిలాంటి అమ్మాయిని ప్రేమించుకొస్తాను. అర పోరా, కత్తిలు సుత్తిలు ఇంట్లో చాలా ఉన్నాయి, నాకు ధనలక్ష్మి కావాలి. ధనలక్ష్మి 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 నాన్న ఏంట్రా వీళ్ళు నన్ను ఏమిటా గోలా? ఏదో తగలేడు పదవే ఎట్టోట ఏడు. అమ్మా ధనలక్ష్మి. సుబ్బయ్య తాత నువ్వా? ఎప్పుడొచ్చా? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు అమ్మా? అవును మీ పిన్న ఇక్కడికి వచ్చి నానా గొడవ చేసి వెళ్ళిందంట. నీతు నాకు అన్ని తెలుసు, తాతయ్యని లోపలికి వచ్చి కూర్చోమన్నా కూడా కూర్చోట్లేదు. దాందే ఉందిలే అమ్మా, నీకు ముఖ్య విషయం చెప్పాలి, అందుకే ఇంటి దగ్గర ఎవరికి తెలియకుండా వచ్చాను. పోయిన వారం నీకు ఉత్తరం వచ్చిందమ్మా, ఆ మాయధరిది చూస్తే చదివేస్తుందని ఇది వచ్చినట్టు ఎవరికి చెప్పలేదు. ఎప్పుడు రాంది నీకు ఉత్తరం వచ్చిందంటే ఇదేదో ముఖ్యమైనది అయి ఉంటుందని నీకు ఇవ్వడానికి స్వయంగా అట్టుకొచ్చాను. హాయ్ దానా, నేను బాలాజీని. ప్రతిరోజు నువ్వు గుర్తొస్తావు, ఈ మధ్య అయితే మరీను, అందుకే ఈ లెటర్ రాస్తున్నాను. నా చదువు పూర్తయింది, బిజినెస్లో మెల్లమెల్లగా ఎదిగి ఇప్పుడు డబ్బు బాగా సంపాదిస్తున్నాను. మన చిన్నతనం గుర్తొచ్చినప్పుడల్లా నా కళ్ళల్లో నీళ్ళొస్తాయి. ఇప్పుడు నిన్ను తలుచుకుంటుంటే నా మనసు సీతాకొక చిలకలా విహరిస్తుంది. దీన్నే ప్రేమ అంటారనుకుంటా. నీకు అలాంటి ఫీలింగ్స్ ఏముంటే నన్ను ఒక్కసారి కలుస్తావు కదా బాలాజీయ. నేను చెప్పానా ఎప్పటికైనా నేను బాలాజీని కలుసుకుంటానని? థ్యాంక్స్ తాతయ్య. దేవుడు నిన్ను చల్లగా చూసాడమ్మా, నువ్వు కోరుకున్నాడు దగ్గరికి నేను పంపిస్తున్నాడు, వెళ్ళొస్తానమ్మా. అప్పుడే వెళ్ళిపోతావా? నేను మా ఊరు వెళ్తున్నట్టు మీ పిండికి అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాను, ఆ రాక్షసికి నేను ఇక్కడికి వచ్చినట్టు తెలియకూడదు. వస్తానే, మా ధనలక్ష్మి జాగ్రత్తగా చూసుకోమ్మా. అలాగే తాతయ్య. ఇది ఎక్కడ కూడా దాపురిచ్చిందే బాబోయ్, దీని పక్కన వచ్చిన మనకు మెంటలో వచ్చేద్ది. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి? నా బర్త్ నెంబర్ 34, ఫేసింగ్ ప్రాబ్లం, వాస్ ప్రకారం అక్కడ కూర్చోకూడదు. కూర్చుంటే ఏమవుద్ది? నాకేమవుదు, ట్రైన్కి అవుద్ది. ఇది ఇటువంటి సార్, అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలి, బ్యాగ్ చూసుకుంటారా? వద్దులే, సీటు మాత్రం చూసుకోండి. సార్ అక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, నాకు వేరే బెర్త్ ఇస్తారా?
కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. ఈ రోజున టైం బాగునట్లేదు. ఇదేంట్రా బాబు, ఆకాశంలో చందమామల ఎక్కడికి వెళ్ళినా కనబడుతుంది. వీడేంటి కోతుకున్న తోకలాగా ఎక్కడికి వెళ్ళినావంటే వస్తున్నాడు. అంకుల్ మీరే చెప్పండి, ఇక్కడ ఫస్ట్ కూర్చుంది ఎవరు? మీరెవరు?